ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. మన గురించి ప్రజలు ఏమైతే వింటున్నారో అంతకంటే ఎక్కువ మన దగ్గర ప్రజలు చూడాలి. కానీ సాధారణంగా మన విధానం ఏమిటంటే పేరు గొప్ప, ఆ తర్వాత ఏంటి చెప్పండి, ఊరేమో దిబ్బ. అవునా కాదా? మనం తెగ గొప్పలు చెప్పుకుంటాం, లేనిపోని గొప్పలన్నీ చెప్పుకుంటాం. అవును, మీ నాయన, మీ డాడీ ఏం చేస్తారు మీ ఊరు? మా డాడీ ఊరు ప్రెసిడెంటు. తీరా ఊరికి వెళ్ళేసరికి వాళ్ళ డాడీ పాపం ఒక గోచి పెట్టుకొని పొలంలో కష్టపడి పనిచేస్తూ ఉంటాడు. ఈ కూతుర్ని చదివించుకోవాలి, ఈ కొడుకును చదివించుకోవాలని తీరా వెళ్ళి చూస్తేనేమో ఒక పేద తండ్రి రెక్కలు ముక్కలు చేసుకొని వీడిని చదివించాలి, ఈమెను చదివించాలని చెప్పి ఎండనక వాననక ప్రయాసపడుతూ ఉన్నాడు. చెప్పేదేమో మా డాడీ ప్రెసిడెంటో, ఎందుకు అలా చెప్పుకోవాలి? మా డాడీ ప్రెసిడెంటో, మా ఊళ్ళో మాకు పెద్ద భవనం ఉంది, మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, మా అమ్మాయి ఇంగ్లాండ్లో ఉంది. అబ్బో ఏం చేస్తున్నాడు? అబ్బో పెద్ద కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆ పెద్ద కంపెనీలో 30 ఫ్లోర్లు బిల్డింగ్ ఉంటుందంట. ఆ 30 ఫ్లోర్ల బిల్డింగ్లో ప్రతిరోజు ఒక్కొక్క ఫ్లోర్లో అన్ని ఫ్లోర్లో పనిచేస్తాడంట. మరి ఇప్పుడు టాయిలెట్లు క్లీన్ చేసేవాడు అన్ని ఫ్లోర్లకు వెళ్ళాలి కదా? చెప్పొచ్చుగా మా అబ్బాయి హోటల్లో పనిచేస్తున్నాడు అని చెప్పి. మా నామోషి, ఒకరోజు అమెరికా దేశంలో నేను నా ఫ్రెండ్ కలిసి ఒక హోటల్కి వెళ్ళి బోన్ చేస్తూ ఉంటే, ఆ బోన్ చేసే సమయంలో ఒక సహోదరి వచ్చి ప్లేట్లు క్లీన్ చేస్తూ ఉంది. ప్లేట్లు క్లీన్ చేసే ఆ సహోదరి నన్ను గుర్తుపట్టింది. బ్రదర్, మీరు సతీష్ కుమార్ గారు కదా? అవునమ్మా. ఆ తర్వాత ఏదో అడిగినప్పుడు తీసుకొచ్చి వడ్డిచ్చింది లేక పెట్టింది. మేము బోన్ చేసిన తర్వాత అడుగుతుంది, మీకు బహుశా ఇక్కడ పరిచయాలు, గొప్ప గొప్ప వాళ్ళ పరిచయాలు, సేవకుల పరిచయాలు ఉండుంటాయి. నేను ఇక్కడ హోటల్లో పనిచేస్తున్నాను, నాకు ఏదైనా జాబ్ దొరుకుతుందేమో, ఎవరైనా జాబ్ ఇస్తారేమో, కాస్త నాకు సహాయం చేసి పెడతారా? ఇక్కడేమో వాళ్ళ నాన్న వాళ్ళ మమ్మీ ఏం చెప్పుకుంటున్నారో. ఏమని, మా అమ్మాయి అమెరికాలో టేబుల్ క్లీన్ చేస్తుంది. వాస్తవం వేరు, వీళ్ళు ఇక్కడ చెప్తారు ఆ విషయం చెప్పట్లా. దయచేసి వినండి, టేబుల్ క్లీన్ చేయడం తప్పు అని చెప్పంటల్లా. మనం ఏ పని చేసినా ఆ పనిని డిగ్నిఫైగా చేయాలి. అది చిన్న పెద్ద పని అని తేడా లేదు, కానీ చెప్పే విషయంలో తేడా ఉందే. అనవసరంగా బడాయి కబుర్లే. కూతురు గురించి చెప్పేది తప్పు, కొడుకు గురించి చెప్పేది తప్పు, అల్లుడు గురించి చెప్పేది తప్పు, కోడలు గురించి చెప్పేది తప్పు. అవును, మొన్న పెళ్ళయింది కదా మీ అల్లుడు, అబ్బో చాలా మంచోడు, ప్రతిరోజు చంపడేస్తారు మా అమ్మాయిని. చాలా మంచోడా, ప్రతిరోజు చంపేస్తున్నాడు, కొట్టేస్తున్నాడు, దుర్మార్గుడా, శాడిస్టా. బయటికి మాత్రం ఎన్ని కబుర్లో. అఫ్కోర్స్ ఇంటి గుట్టు బయట పెట్టుకోమని చెప్పి అంటలేదు, కానీ వాస్తవం ఏమిటి, జరుగుతుంది ఏమిటి? లోపల కుమిలిపోతున్నావు, లోపల కొడుకును కన్నందుకు, కూతురును కన్నందుకు ఉడికిపోతున్నావు. బయటికి మాత్రం ఏం చెప్పుకుంటావో గొప్పలు, ఎందుకు చెప్పు ఈ గొప్పల వల్ల లాభం? ఇంట్లో తినడానికి మాత్రం తిండి లేదు, కానీ బయటకు వస్తున్నా మాత్రం ఏంటో పెద్దల ప్రజలకు ఏదో గొప్పగా కనిపించాలని తాపత్రయం. ఎందుకు చెప్పు ఈ తాపత్రయం? గొప్పలు చెప్పుకోవడం వల్ల, గొప్పగా జీవిస్తున్నానని చెప్పి ప్రజలకు అటువంటి అభిప్రాయం కలిగించటం వల్ల ఏమిటి లాభం? నువ్వేమిటో అలాగే జీవించు, అప్పుడు నటించే కర్మ తప్పుతుందండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడాం. మా గురించి నాయన ఎవరు ఏమైతే వింటున్నారో, మేము ఏమైతే వారికి చెప్తున్నామో అది నిజమై ఉండాలి, అది వాస్తవమై ఉండాలి, మోసపూరితమైనది కాకుండా, అబద్ధమై ఉండకుండా సత్యమై ఉండాలి. అట్టి జీవితమే మేము జీవించాలి. ఎవరైనా వచ్చి మమ్మల్ని చూసినప్పుడు నువ్వు చెప్పిన దానికంటే, మేము విన్న దానికంటే ఆహా, నిన్ను ఉన్నతమైన స్థితిలో మేము చూస్తున్నాం.
ఇంతగా స్థిరపడ్డావని, ఇంతగా దీవించబడ్డావని, ఇంతగా హెచ్చించబడ్డావని మేము ఊహించలేదు. దీనంతటికీ కారణం నువ్వు సేవిస్తున్న దేవుడే అని చెప్పిన ఆయన నిన్ను మహిమపరిచి, నిన్ను ఘనపరిచి ఆ అద్భుతమైన ఆత్మీయత అట్టి జీవితం మా అందరికీ దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.